తెలుగు సినీ నటి హేమ అరెస్ట్, రేపు కోర్టులో హాజరుపరుచున్నారు. ఇక ఈరోజు హేమ రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. ఇక హేమ రిమాండ్ రిపోర్ట్లో నగ్న సత్యాలన్నీ ఒక్కసారి బయటికి చెప్పేసింది. ఇక ఆ రిమాండ్ రిపోర్ట్లు వినేసరికి పోలీసులు కూడా ఒక్కసారి నోరెళ్ళ పెట్టారట. ఇక బెంగళూరులో ఇటీవలే జరిగిన రేవ్ పార్టీ సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరికి డ్రగ్స్ టెస్టులు కూడా చేశారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించిన బెంగళూరు పోలీసులు అదుపులో హేమ నటిని తీసుకున్నట్లు సమాచారం. అయితే హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. గత నెల 20న రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో టెస్టులు జరిపితే హేమ నటికి పాజిటివ్ వచ్చింది. అయితే ఈ పార్టీలో పలువురు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారట. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు మనకు అప్పుడు వార్తలు హల్చల్ చేశాయి. అదే ఇప్పుడు నిజమైంది. అయితే పోలీసులు అధికారికంగా ప్రకటించిన హేమ ఆ పార్టీలో పాల్గొనలేదని బుకాయించింది. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అందులో హేమ డ్రగ్స్ వాడినట్లు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో బెంగళూరు పోలీసులు ఆమెకు నోటీసులు కూడా పంపారు. అయితే మొదటిసారిగా నోటీసులు పంపినప్పుడు హేమ తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని అబద్ధపు ఒక లేఖ పోలీసులకు పంపడంతో దాన్ని పోలీసులు నిరాకరించారు. ఇక రెండోసారి పంపించినా కూడా ఆమె ఏమి పట్టించుకోకుండా, మూడోసారి మీరు రాకపోతే ఇక జైలుకే పరిమితం అనేసరికి వెంటనే భయపడి బెంగళూరు సీసీబీ పోలీసుల దగ్గరికి వచ్చి ఆమె అటెండ్ అయింది. ఇక ఈరోజు సీసీబీ పోలీసులు ఆమెను ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో అనేక విషయాలు కూడా ఆమెకు ప్రశ్నలు వేశారు. ఇక వాటి గురించి నగ్న సత్యాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటపెట్టింది. గత నెలలో బెంగళూరులో ఓ ఫామ్ హౌస్లో పార్టీ జరిగిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. రెండుసార్లు నోటీసులు ఇవ్వగా ఎందుకు రాలేదని అడిగితే నాకు జ్వరం వస్తుంది అందుకే హాజరు కాలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చిందట. ఇక తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చేసరికి ఇక విచారణకు వస్తానని చెప్పేసి ఈరోజు ఆమె హాజరయ్యారు. ఇక బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు కూడా మోడల్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షలో తేలింది. నగర నేర నియంత్రణ దళం సీసీబీ అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో, 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఇక రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన 6 నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని విచారణకు హాజరు కావాలని హేమ ఒక డ్రామా ఆడింది. ఆ డ్రామాలో పోలీసులకు లేఖ కూడా రాశారు. విచారణకు హాజరు కావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే హేమ అభ్యర్థులను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఇక విచారణకు హాజరైన హేమకు కొత్త నోటీసులు పంపారు. అయితే తాజాగా ఆమెను అరెస్ట్ చేయబోతున్నట్టు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆమెను రిమాండ్కి పంపుతారా, జైలుకు పంపుతారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా రేపు కోర్టులో హాజరు పరచున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా హేమ రిమాండ్ రిపోర్ట్లో అనేక విషయాలు కూడా ఆమె ఒక్కొక్కటి పూసగిచ్చినట్లు అన్నీ చెప్పేసింది. అసలు రేవ్ పార్టీలో మీరు ఏం చేశారు, అక్కడ ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు, రేవ్ పార్టీ అంటేనే డ్రగ్స్ టు సెక్స్ అన్లిమిటెడ్గా అని చెప్పేసి బయట రేవ్ పార్టీ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. నిజానికి మరి మీరెందుకు వెళ్ళారు, మీరు కూడా అక్కడ డ్రగ్స్ సెక్స్ ఇవన్నీ చేశారా అంటూ పోలీసులు ఆమెకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. హేమ చెప్పిన సమాధానాలకు పోలీసులు నోరెళ్ళబెట్టారు. అసలు ఆమె చెప్పే నగ్న సత్యాలు వింటే నిజంగా నోరెళ్ళబెడతారు. సో పోలీసులు అక్కడ రేవ్ పార్టీకి ఎవరెవరు వచ్చారు, ఎంతవరకు పార్టీ జరిగింది, ఇక ఎంతమంది హీరోయిన్లు హీరోలు వచ్చారు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు హాజరయ్యారు, ఇక పోతే అక్కడ రాజకీయ నాయకులు ఎందుకు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, వారు మీకెందుకు సపోర్ట్ చేశారు, ఇవన్నీ ప్రశ్నలు కూడా హేమను అడగడం జరిగిందట. హేమ ప్రతి ప్రశ్నకు కూడా అన్ని ఆన్సర్లు చెప్తూ అన్నీ కూడా పూసగుచ్చినట్లు వాళ్ళకు వివరించిందట. ఇక హేమ చెప్పే నగ్న సత్యాలు వింటే నిజంగా ఎవరైనా నోరెళ్ళ పెట్టాల్సిందే. ఇంత దారుణంగా రేవ్ పార్టీ ఉంటుందా అని పోలీసులు కూడా షాక్ అయ్యారట. మరి ఒక హీరోయిన్కి ఎంత పే చేస్తారు, మీకు ఎంత పే చేశారు, లేదా మీరు పే చేసి వెళ్ళారా, మీకు ఎవరైనా పే చేశారా అని పోలీసులు కూడా అడిగారట.
దానికి హేమ చెప్పిన ఆన్సర్కి నిజంగా పోలీసులే షాక్ అయ్యారట. నిజానికి రేవ్ పార్టీలో ఒక యాక్టర్ వెళ్తే ఇన్ని కోట్లు సంపాదించొచ్చా అని ఇప్పుడు హేమను అడిగేసరికి ఆ నిజాలన్నీ బయటపడ్డాయి. ఇంత దారుణంగా రేవ్ పార్టీలో పాల్గొంటారా, డబ్బులుంటే ఇంత దారుణానికి కూడా పాల్పడతారా అన్నట్టుగా పోలీసులు కూడా ప్రశ్నించారట. ఏది ఏమైనా కూడా ఈ యొక్క ఇంట్రాగేషన్లో అనేక విషయాలు కూడా, తెలియని విషయాలన్నీ కూడా హేమ మొత్తం బయటపెట్టేసింది. ఇప్పుడు హేమ ఎవరెవరి పేరు చెప్పింది, ఎవరెవరు మళ్ళీ పోలీసులు పట్టుకోబోతున్నారు, వాళ్ళను ఏ విధంగా ఇంట్రాగేషన్ చేయబోతున్నారు అని తెలియాలంటే రేపటి న్యూస్లో రిపీట్ మరో వీడియోలో మీకు పూర్తిగా అన్ని వివరాలు కూడా వెల్లడవుతాయి. అంతవరకు వెయిట్ చేస్తూనే ఉండండి.